నేను ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలోని రైతాంగం పట్ల వల్లమాలిన ప్రేమను కనబరుస్తూ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో రైతులు నానా కష్టాలు పడుతున్నారని ఇప్పుడు టాపిక్ అయిన ధాన్యం సేకరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మా హయాంలో ఆంధ్రప్రదేశ్ అంటే తమ వాళ్ళ హయాంలో రైతులకు స్వర్గంలాగా ఉంటే ఇప్పుడు ఏదో కల సలసల మరిగే నూనెలో రైతులను రైతాంగాన్ని నరకంలో కదా వేయించినట్టు కష్ట కష్టాల పాలు చేస్తుంది ప్రభుత్వం అంటూ ఒక రెండు మూడు అంశాల మీద ఒక లేఖ రాశారు ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉదయమే దాన్ని కాపీ చూసి ఆశ్చర్యపోయారు అందులో ఆయన రెండు మూడు విషయాలు మామూలు ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు సత్యాలు ఒకటి ఉంటాయి నిజాలు ఒకటి ఉంటాయి వాటిని ఆధారం చేసుకొని ఆరోపణలు చేస్తాం దాని నుంచి మా దగ్గర ఏమి తప్పు లేదని చెప్పడానికి అవతల పక్షం ఏదో సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తుంది రాజకీయాలు కొంచెం ఇదైతే అర్ధ సత్యాలు ఉంటాయి అంటే పూర్తి ఉండదు అటు ఇటు ఇంటర్ప్రిట్ చేయొచ్చు బట్ ఎంతో కొంత దాంట్లో వాస్తవం ఉంటుంది ఒకవేళ పులి అనేది కనిపించకపోయినా ఉందేమో అని భ్రమ కలిగేటట్టు అది పొగ కాకపోయినా పొగలాంటిది ఏదో వచ్చినట్టు కనపడితే వాటిని చూపించి ఏదో చెప్పే అవకాశం ఉంటుంది అసలు ఏమి సంబంధమే లేనిది పూర్తిగా అబద్ధాలు అబద్ధాలు మినహా ఇంకేమీ లేకుండా ఒక బకెట్లో కొద్ది బురద తెచ్చో తెచ్చి చల్లేస్తే ఇంకా దాన్ని తుడుచుకోండి మీరు తుడుచుకుంటే ఎలాగ అదన్నా మురికన్నా కనపడుతుంది లేదా వదిలించుకొని స్నానం చేయాలి శ్రమపడాల్సి వస్తుంది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది మీ చావు మీరు చావండి అన్నట్టు ఆయన పూర్తిగా తన సహజ స్వభావానికి అనుగుణంగా తనకు పుట్టుకతో వచ్చిన ఏదైతే బుద్ధి ఉందో ఏదైతే పుడకలతో తప్ప పోదో అని పెద్దలు అంటారో దానికి పూర్తి అనుగుణంగానే 200% దానికి అనుగుణంగానే ఆయన ఈరోజు లేఖ రాశారు ఆయన ఏ పవన్ కళ్యాణ్ల గారు లాంటి వాళ్ళు అయితే అంటే పాలన అనుభవం లేదు ఒక లేఖను లేక నిజంగా ఒక రాజకీయ పార్టీలో పెద్ద ఎత్తున ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నట్టు దశాబ్దాల తరబడి అనుభవం ఉన్న నాయకులు ఇవన్నీ కానోళ్ళు అంటే ఎస్ దానికి అలవెన్స్ ఇవ్వచ్చు డిస్కౌంట్ చేయొచ్చు మేబీ ఎక్కడో ఏ పత్రికలో తప్పుడు పత్రికలో తప్పుడు రాతలో రాస్తే ఆయన చదివి పాపం ఆవేశం తెచ్చుకున్నాడేమో అనుకోవచ్చు లేదా ప్రభుత్వం కానీ పాలన కానీ అసలు ఎప్పుడూ చూడని గ్రూపులు కానీ సాధారణ ప్రజానీకం కానీ ప్రజానీకాల గ్రూపులు కానీ సివిల్ సొసైటీలు ఏదన్నా ఆవేశపడితే సర్ది చెప్పొచ్చు ఇట్లా కాదని కానీ మొన్న ఇంకా రెండేళ్ళు మొన్ననే రెండేళ్ళు నిన్నడగా మొన్న 30th పూర్తయింది ఆయన ఉండిపోయిండేది రాష్ట్ర ప్రజల మస్తిష్కాల్లో ఆ చీకటి రోజులు కానీ అప్పుడు అనుభవించిన అత్యంత దారుణమైన పరిస్థితులు కానీ అన్ని వర్గాలు ఇంకా పూర్తి మర్చిపోలేదు ఒక్కసారి రాత్రిపూట ఓ తుఫాన్ లాంటిది వచ్చి వేకోజామునే అదంతా క్లియర్ అయిపోయి మంచి ఎండ వచ్చి నార్మల్ సాధారణ జీవనం ఎట్లుంటుందనే దాన్ని అతి తక్కువ కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్లలో ఆయన చూపించారు ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు అందులో అతి ముఖ్యంగా రైతులకు
రైతాంగానికి. ఈ నేపథ్యంలో నువ్వు సృష్టించిన ఒక నరకం ఏదైతే ఉందో దాన్ని మర్చిపోలే, పీడకలలాగా అది టక్కున మెలకు రాగానే మామూలు దీంట్లోకి తీసుకొచ్చి అతి తక్కువ కాలంలోనే ప్రజాజీవనాన్ని గాడి మీద, ముఖ్యంగా రైతాంగ వ్యవస్థను, రైతులను, వాళ్ళ పరపతిని ఒక గాడి మీద పెట్టి ఒక ఆత్మవిశ్వాసం నింపిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఈ రెండూ ఉన్నాయి కళ్ళల్లో, ఈ రెండు మస్తిష్కంలో బాగా మెదులుతూనే ఉన్నాయి. అది పచ్చిపుండు పూర్తి పోకపోలేదు, కానీ గాయం మానుతోంది, మానిపోతుంది. ఈ పక్క మంచి ఇది కనిపిస్తుంది, పునాదులు స్ట్రాంగ్ బండి అయిన అందరూ ఆనందంగా ఉన్నారు. ఈ సందర్భంలో, ఈ నేపథ్యంలో వ్యవస్థలో పొరపాట్లు జరిగితే ఎత్తి చూపొద్దు అని ఎవరు అన్నారు, చూపాల్సిందే, అవి కరెక్ట్ చేసుకోవాల్సిందే. అసలు ఏది తాను చేయలేదు అది క్లెయిమ్ చేసుకోవడము, ఎంత ఘోరంగా ఏదైతే లేదో అది ఉందని ఇప్పుడు చెప్పడము, ఈ రెండు మహానుభావులు చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఈ మొత్తం భూ ప్రపంచం మొత్తంలో కూడా సాధ్యమవుతుందని ఈరోజు ఉత్తరం చదివినాక మరోసారి స్పష్టంగా మాకు అనిపించింది. రాష్ట్రంలో రైతాంగం ఎవరైనా సరే, అంటే ధాన్యం పండించి ప్రొక్యూర్మెంట్ దానికి ఇచ్చిన వాళ్ళు, ఆయన ఎట్ట రాశాడో మరి, ఆయన రాసిన రోడ్లు ఎవరో తయారు చేసిన వాళ్ళు, 48 గంటల్లో ఆయన హయాంలో పేమెంట్లు అయ్యాయంట. 48 అవర్స్లో ప్రొక్యూర్మెంట్ జరిగిన 48 అవర్స్లో మేము పే చేసేసామని ఆయన భుజాలు ఆయన చరుచుకున్నారు. 48 అవర్స్లో పే చేశారా లేదా ఇంకొకట అనేది చేయాలంటే గవర్నమెంట్ రికార్డ్స్లో పోయి చూడాలి. సరే, మేమేదో దాంట్లో ఉన్నాం కాబట్టి అధికారులు అడిగి వివరాలు తీసుకొని చెప్పగలం, కానీ మిగిలిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? కాబట్టి ఒక బండ వేసేస్తే వాళ్ళు చావాల్సి వస్తారని, వేరే ఏం అక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాకనే, ఆయన ప్రభుత్వ పగ్గాలు చేపట్టాకనే టీడీపీ హయాంలో, చంద్రబాబు హయాంలో ఇంకా నాది అయిపోయిందిలే అనుకోను, లేక వచ్చినాక చూసుకుందాం అనుకోను, అన్నీ డైవర్ట్ చేసి కొట్టేస్తే పసుపు కుంకామల వీటన్నిటికీ కొట్టేసిన తర్వాత ఈ ఖాతాలో కూడా 1000 కోట్లు, దాదాపు 999 కోట్లు ఎంతో బకాయిలు ఉంటే ప్రొక్యూర్మెంట్వి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈయన పే చేశారు. వేరే ఏమి లిట్మస్ కావాలా మీ దరిద్రపు పాలనకు, మీ టీడీపీ దరిద్రపు పనితీరుకు, ప్రభుత్వ పనితీరుకు వేరే ఏ నిదర్శనం కావాలి చంద్రబాబు గారు అని నేను అడుగుతాను. సిగ్గు ఎగ్గు ఉండాలి కదా, 48 గంటలు, 24 గంటలు, వైనాట్ 20 అవర్స్, 10 అవర్స్ చెప్పిండాల్సిందే. లేదంటే క్యాష్ అండ్ క్యారీ అని చెప్పింటే కూడా మేమేం ఏం చేయగలిగింది ఏం లేదు, మళ్ళీ ఖండించుకోవాల్సిందే, చెప్పాల్సిందే. అలాగే ఫ్యాక్ట్స్ ఇంకొన్ని తెప్పించాం, ఎలాగో అన్నాడు కదా అన్నప్పుడు ఎందుకు అలా పెద్ద బడితే తీసుకునే కొడదామని, దొరికినప్పుడు మాకు అవకాశం దొరికినప్పుడు మేము ఎందుకు వదలాలి అని ఆఫీషియల్స్ని రిక్వెస్ట్ చేసి తెప్పించుకుంటే, 14-15లో 18 లక్షలు రబీ ప్రొక్యూర్మెంట్ చెప్తున్నా, రైతుకు ఏదైనా ఏది ఇస్తుంది భరోసా? ప్రభుత్వం మార్కెట్లో ఇదైనప్పుడు ప్రైస్ పడకుండా ఒక లెవెల్ దగ్గర మేము ఆదుకుంటామని ఉండాలి, అది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్కి అనుగుణంగా మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఉంటుంది, దాని ప్రకారం కొంటాం. ఎప్పుడు మార్కెట్లో ధర దొరకనప్పుడు మినిమం సపోర్ట్ మేము ఇస్తామనేది ప్రభుత్వం ఉంటుంది. ఆ భరోసా నీ హయాంలో, బాబు నాయుడు ప్రభుత్వం హయాంలో ఎట్లుండింది, ఇప్పుడు ఎంత చేస్తున్నాం? 14-15లో 18,91,000 టన్నులు, 15-16లో 20 లక్షలు, 16-17లో 16,98,000, అంటే 17 లక్షలు అనుకోండి, 17-18లో 18 లక్షలు, 18-19 27,52,000, ఇది ప్రొక్యూర్మెంట్ ఆఫ్ టన్నేజీ రబీ సీజన్. వేరే అది 19-20 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఫస్ట్ ఇయర్ 34,73,414 టన్నులు ప్రొక్యూర్ చేశారు. వచ్చిన ఏడాది, అంటే వచ్చిన 4-5 నెలల తర్వాత, 6 నెలల తర్వాత సీజన్ మొదలైతే, సీజన్ పూర్తయ్యేసరికి ఆయన 34 లక్షలు మా ప్రభుత్వం ప్రొక్యూర్ చేసింది. అంతకుముందు 2,000 కోట్లలో ఉన్నింది, 18-19 ఒక్కటే 4,800 కోట్లు వాళ్ళు ప్రొక్యూర్మెంట్ చేశారు, అందులో 1000 కోట్లు బకాయి పెట్టారు, మా ప్రభుత్వం చెక్ పే చేసింది. 2019-20 వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 6,331 కోట్లు పే చేసి
నేను ఇంతకుముందు అన్న 34,73,000 టన్నులు ప్రొక్యూర్ చేసింది ధాన్యం, పొరి ధాన్యం. 2020-21 అంటే ఇప్పుడు ఈ సీజన్ రబీ ఏదైతే అయిపోయి ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ మొదలైందో ఇప్పటికీ 25,25,000 టన్నులు మేము ప్రొక్యూర్ చేశాం. మొత్తం టార్గెట్ వచ్చి 45,00,000 మెట్రిక్ టన్నులు పొట్టుకు ప్రొక్యూర్ చేయాలంటే లాస్ట్ ఇయర్ కంటే ఆల్మోస్ట్ 10 లాక్ టన్స్ ఎక్కువ ఉంది. అయిపోతే చేస్తాం, అది బేస్ మినిమం ఒక అంచనాల కోసం, ప్రిపేర్డ్నెస్ కోసం. దాని మీద ఎంత వచ్చినా కూడా తీసుకోవడానికి రెడీగా ఉంది. ఇప్పటి వరకు 4,728 కోట్లు ఇది. ఎస్, దీని తర్వాత వచ్చేసరికి పేమెంట్స్కు బకాయిల గురించి నేను అంటే నువ్వు 48 గంటలు అనేది మేము ఇప్పుడే తిప్పి కొట్టేశాను. నీ బకాయిలు మేము పే చేసాం. నువ్వు ప్రొక్యూర్ చేసింది ఎంత, దాంట్లో ఎంత బకాయి పెట్టావు? మేము ప్రొక్యూర్ చేస్తున్నది ఎంత, ఈ ఇయర్ చేస్తున్నది ఎంత, దానిలో పేమెంట్కు సంబంధించినంతవరకు డిలే అయితే ఎంత అవుతుంది? ఎందుకు రైతుల్లో లేని ఆందోళన, భయం క్రియేట్ చేసి ఏం దారి సాధించాలనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు.